కర్రీ పలారం చేయబోతున్నానండి. దీన్ని ట్రైన్ టిఫిన్ కూడా అంటారు. పదండి చేసి చూద్దాం. బియ్యపిండి తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసి కలపాలి. నీళ్ళకి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాము. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు వాటర్ పడతాయండి. కొంచెం సాల్ట్ మూత పెట్టేసుకుందాం. నీళ్ళు వేడవుతుంటాయి. నీళ్ళు వేడయ్యాయండి. ఇప్పుడు ఈ పిండి అందులో వేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మనము కుడుములకు చేసుకునే విధంగా ఉప్పుకోవాలి ఈ పిండిని. పిండి పోసాను, చల్లార్చుకోవాలి. 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికినాక చల్లార్చుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న పిండిని రైలు పలారం లాగా చిన్నగా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్. ఒక గిన్నెలో నీళ్ళు పోసి జల్లి గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ఆవిరికి కుక్ అవ్వాలి. అది ముట్టుకుంటే అంటకూడదు. చూసారా, ఇలా కుక్ అవ్వాలి. అంటుకోలేదండి, అలా కావాలి. గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుందాము. అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇప్పుడు కలుపుకుందామండి. ఒకసారి ఇవన్నీ వేగేదాకా ఉంచి మూత పెట్టాను కదండి, తీసుకొని ఇప్పుడు శనగపప్పు పేస్ట్ వేద్దామండి. ఇలా బరడా అయ్యేదాకా కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఇప్పుడు ఆవిరి కొడికిన రైలు పలారము అవి అందులో వేసుకోవాలి. రైలు పలారం చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ అందులో వేసుకుందాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపప్పు మంచిగా బరడాలాగా రావాలి. చూసారా, అలా కలుపుకోవాలి. చూసారా, వేడివేడి రైలు పలారం రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి లాక్డౌన్ టైంలో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒక కొత్త వెరైటీ మీరు టేస్ట్ చూసినట్టు అవుతుంది. దీన్ని ట్రైన్ టిఫిన్ కూడా అని అంటారు.